విజయవాడ రాష్ట్రంలో అత్యంత ప్రముఖమైన లోక్సభ నియోజకవర్గం, రాజకీయ చైతన్యానికి మరో పేరు. ఎందరో ఉద్దండులు ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014 నుంచి ఇక్కడ తెలుగుదేశానిదే హవా. రాష్ట్రమంతా వైకాపా గాలి వీచినా 2019లోనూ ఇక్కడి ప్రజలు సైకిల్కే జయకొట్టారు. ఈసారి ఇక్కడ అన్నదమ్ముల సవాల్ నడుస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి గెలిచిన కేశినేని నాని ఈసారి వైకాపా అభ్యర్థిగా ఉన్నారు. ఇన్నాళ్లు అన్న వెనకాల ఉన్న కేశినేని శివనాథ్ తెలుగుదేశం నుంచి బరిలో నిలిచారు. పార్టీ విజయాన్ని తన సొంత విజయంగా భావించడం కేశినేని నాని అతిపెద్ద మైనస్. అదే అహంకారంతో ఇష్టారీతిన నోరు పారేసుకుంటున్నారు. మరోవైపు శివనాథ్ మాత్రం సేవా కార్యక్రమాలతో ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. సామాజిక సమీకరణాలు కీలకమైన ఇక్కడ కూటమిలో జనసేన ఉండటం శివనాథ్కి కలిసొస్తోంది. మొత్తంగా అన్నను ఓడించి లోక్సభలో అడుగుపెట్టడమే తరువాయి అన్నట్లు శివనాథ్ దూసుకెళ్తున్నారు. రాజకీయంగా హేమాహేమీలు, విజయవాడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో ఎదురుగాలిలోనూ విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో సైకిల్ పరుగులు పెట్టింది. అయితే ఈసారి రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. విజయవాడ లోక్సభకు ఈసారి ప్రధాన ప్రత్యర్థులుగా కేశినేని బ్రదర్స్ పోటీ పడుతున్నారు. 2014-2019 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేసి విజయం సాధించిన కేశినేని నాని ఈసారి వైకాపా తరపున పోటీ చేస్తున్నారు. నిన్నటి వరకు రాజధాని నిర్మాణంలో జగన్ను తప్పుపట్టిన ఆయన నేడు 3 రాజధానులకు జయకొడుతున్నారు. స్థానిక అభివృద్ది ముఖ్యమనే ఆయన రాజధానిని స్థిరాస్తి వెంచర్గా అభివర్ణించి ప్రజల్లో పలుచనయ్యారు. రాజధాని అంశాన్ని ప్రస్తావించేందుకే వైకాపా అభ్యర్థులు భయపడుతుంటే కేశినేని నాని మాత్రం ఏకంగా చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపట్టడం ఎన్టీఆర్ జిల్లా ప్రజలకే కాదు వైకాపా నేతలకు నచ్చడం లేదు. 2019 ఎన్నికల్లో గెలిచేందుకు తన వ్యక్తిగత ప్రతిష్టే కారణమనే భ్రమలో ఉన్న నాని ఇప్పటికీ అదే పంతా కొనసాగించడంతో నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమతో ప్రచారానికి పెద్దగా ఆహ్వానించడం లేదు. ఈసారి తెలుగుదేశం నుంచి ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ చిన్ని పోటీలో నిలిచారు. 2014-2019 సోదరుని వెంట ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షించిన కేశినేని చిన్నికే తెలుగుదేశం టికెట్ దక్కింది. 2 సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలతో ఎన్టీఆర్ జిల్లాలోని ప్రజలకు చిన్ని దగ్గరయ్యారు. ప్రధానంగా అన్న క్యాంటీన్లు నిర్వహించి పేదలకు పట్టెడన్నం పెట్టారు. వైద్య శిబిరాలు, జాబ్ మేళాలు విరివిగా నిర్వహించారు. పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నేతలను కలుపుకుని ముందుకెళ్తున్నారు. విజయవాడ లోక్సభ నుంచి 3వ సారి సైకిల్ పార్లమెంటుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు. అధికార పార్టీ నేతల అక్రమాలు, అవినీతి దందాతో విసిగిపోయిన ఎన్టీఆర్ జిల్లా ప్రజలు ఎన్డీఏను ఆశీర్వదించేందుకు ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు. విజయవాడ ఒక వాణిజ్య కేంద్రం. ఈ వాణిజ్య కేంద్రంలో అమరావతి ఉన్న సమయంలో ఈ వాణిజ్య కేంద్రం బ్రహ్మాండంగా వెలిగిపోయేది. మేమందరం ఎన్ఆర్ఐలను ఒకటే కోరాం. మాకు అమరావతి ప్రాంతంలో, మీరు ఎక్కడో హైదరాబాద్ లో కాదు, ఈ ప్రాంత ఎన్ఆర్ఐలు 2 లక్షల ఉద్యోగాలు మా యువతకి ఇక్కడ కల్పించాలని కోరడం విధంగా వాళ్ళు కూడా వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న యువతకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు గాని లేకపోతే ఇంకేదన్నా కానీ 1 లక్ష ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇస్తా ప్రతి చోట తిరుగుతున్నారు. అటువంటి వారు అందరూ చిన్న పెద్ద వాళ్ళందరినీ తీసుకురాగలిగితేనే మన విజయవాడ అభివృద్ధి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు రాగానే 2-3 సంవత్సరాలు అమరావతి పూర్తవుద్ది. దానివల్ల వాణిజ్య నగరమైన విజయవాడలోకి ఎంతో మంది వ్యక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వాణిజ్యం బాగా పెరుగుతుంది. వాణిజ్యం బాగా పెరుగుతుంటే ఎన్ని ఇంటర్లింక్డ్ బిజినెస్లే, ట్రాన్స్పోర్ట్ రంగం బాగుంటుంది, ట్రాన్స్పోర్ట్ రంగం బాగుందంటే కన్స్ట్రక్షన్ రంగం బాగుంటుంది. ఇవన్నీ విజయవాడలో పరిశ్రమలు లేవు కాబట్టి ఇంటర్లింక్ కాబట్టి ముందు విజయవాడ అభివృద్ధి, అంతేకాకుండా అమరావతి అభివృద్ధి, ఇటువంటి సంస్థలు తీసుకురావడం, ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో ఎక్కువగా సీఎస్ఆర్ యాక్టివిటీతో ఎక్కువ చేయాలని నా కోరిక. విజయవాడ పార్లమెంటు పరిధిలోని తూర్పు నియోజకవర్గం కీలక స్థానం. ఈసారి హ్యాట్రిక్ విజయానికి ఇక్కడ తెలుగుదేశం ఊవిళ్లూరుతోంది. గత 2 ఎన్నికల్లో గెలుపొంది, 3వ సారి పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈసారి జనసేన తోడవడంతో విజయం ఖాయమనే ధీమా వ్యక్తమవుతోంది. వైకాపా నుంచి దేవినేని నెహ్రు తనయుడు, దేవినేని అవినాష్ బరిలో ఉన్నారు. 2019 అవినాష్ తెలుగుదేశంలో ఉండి గుడివాడ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత వైకాపాలోకి జంపయ్యారు. తర్వాత తూర్పు వైకాపా ఇన్ఛార్జిగా అతడు నియమించారు. తూర్పులో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నా అనధికారికంగా దేవినేని అవినాష్ వ్యవహరించారు. నగరపాలక సంస్థ నిధులను కొల్లగొట్టడమే కాకుండా అనేక ఘటనల్లో అవినాష్ అనుచరుల హస్తముందన్న ఆరోపణలు వినిపించాయి. వైకాపా అధికారం అండచూసుకుని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరాంపై దాడి చేశారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడికి దిగారు. మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై తన అనుచరులతో దాడి చేయించారు. మరోవైపు మారిన రాజకీయ సమీకరణాలు అవినాష్ను ఇబ్బంది పెట్టాయి. గత ఎన్నికల్లో ఇక్కడ వైకాపా నుంచి పోటీ చేసి ఓడిన బొప్పన భవకుమార్ తెలుగుదేశంలో చేరారు.
పలువురు సీనియర్ నాయకులు వైకాపాకు దూరమయ్యారు. 2019 ఎన్నికల్లో జనసేనకు తూర్పులో దాదాపు 32,000 ఓట్లు వచ్చాయి. ఇవి గద్దెకు అదనపు బలం కానున్నాయి. కేవలం సంక్షేమ పథకాలతో పాటు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ వైకాపా అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రచారం చేస్తున్నారు. అమరావతి నిర్మాణం ఆగిపోవడం కీలకమైన ప్రభావం చూపనుంది. గత ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం త్రుటిలో ఓటమి పాలైంది. కేవలం 25 ఓట్ల తేడాతో వైకాపా గెలుపొందింది. 2019 ఇక్కడ గెలిచిన వైకాపా ఎమ్మెల్యే మల్లాది పనితీరు బాగాలేదనే సాకుతో పక్క నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను వైకాపా బరిలోకి దించింది. స్థానిక నేతలు, టికెటు రాని తాజా ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహాయ నిరాకరణతో వైకాపా అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎదురెదుతున్నారు. ఎన్నికల కోడ్ రాకముందే తాయిలాలు ప్రారంభించారు. వాలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను మచ్చిక చేసుకునేందుకు కుక్కర్లు ఇచ్చారు. ఇవన్నీ పారకపోవడంతోనే సీఎం బస్సుయాత్ర పెట్టి గులకరాయి నాటకానికి తెరతీశారని స్థానిక ప్రజలు అంటున్నారు. పైగా కేసులో వడ్డెర కాలనీ కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేశారు. వ్యాపార వర్గాలు, రోజువారీ కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు ఎక్కువగా ఉన్న మధ్య నియోజకవర్గంలో ప్రభుత్వం పన్నుల బాధుడుకు ప్రజలు లబోదిబోమంటున్నారు. అమరావతి నిలిచిపోవడంతో తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదనలో ఉన్నారు. బోండా ఉమా సైతం ప్రచారంలో ముందున్నారు. ఇక్కడి నుంచి ఆయన అసెంబ్లీకి రావడం పక్కాగా కనిపిస్తోంది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ధరలన్నీ ఆకాశాన్ని గెలిపోయినాయి, అందుబాటులో లేకుండా పోయినాయి. కరెంట్ ఛార్జీలు, చెత్త పనులు, ఇంటి పనులు, నీటి పనులు, అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు వల్ల ప్రజల ఓపిక నశించింది. ఇంకా మాకు తట్టుకునే ఓపిక లేదండి. మా ఊపిరి బిగబట్టి తట్టుకున్నాం ఈ 5 సంవత్సరాలు. 13వ తారీఖుతో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని లాంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వదలాలి. మళ్లీ స్వర్ణయుగం లాంటి చంద్రబాబు గారి పరిపాలన రావాలి. ఈ నియోజకవర్గంలో గానీ ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో గాని విజయం తథ్యం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కూటమి తరపున భాజపా అభ్యర్థిగా సుజనా చౌదరి బరిలోకి దిగడం ప్రత్యేకతను సంతరించుకుంది. కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన సుజనా తనదైన ప్రచార సరళితో దూసుకెళ్తున్నారు. విజయవాడ పశ్చిమలో వ్యాపార వర్గాలు, మైనార్టీల ఓట్లు కీలకంగా మారాయి. 2019 గెలుపొందిన వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ మధ్య నియోజకవర్గానికి మారారు. ఆయన హయాంలో పశ్చిమలో జరిగిన తప్పిదాలు పార్టీకి ప్రతికూలంగా మారాయని సీఎం జగన్ భావించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసిన అమ్మవారు సాక్షిగా అవినీతి అక్రమాలు అంతులేకుండా పోయాయి. అమ్మవారి వెండి సింహాల మాయం నుంచి చీరల తస్కరణ వరకు వెల్లంపల్లి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే జరిగాయి. వ్యూహాత్మకంగా ఇక్కడ వైకాపా ఈసారి మైనార్టీ అభ్యర్థి ఆసిఫ్ ను పోటీలోకి దించింది. పశ్చిమలో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు, వివిధ వ్యాపారాల నిమిత్తం వచ్చినవారున్నారు. పన్నుల బాధుడుతో ఈ వర్గం వారు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ప్రజల రాజధాని నిర్మాణం నిలిచిపోవడంతో వ్యాపారాలు సగానికి సగం పడిపోయాయి. వీరంతా వైకాపాను దెబ్బతీసేందుకు సిద్దమవుతున్నారు. మైనార్టీలు సైతం భాజపా అభ్యర్థి సుజనాకు మద్దతు ప్రకటించారు. అయితే స్థానికేతరుడని వైకాపా ప్రచారం చేస్తుండగా దాన్ని సుజనా సమర్థంగా తిప్పికొడుతున్నారు. నేను కృష్ణా జిల్లాలో పుట్టాను. 25 కిలోమీటర్ల దూరంలో పుట్టాను మన పశ్చిమ నియోజకవర్గానికి. మాంటిసరి స్కూల్లో చదువుకున్నాను. నేనే కాదు మా తాతలు ఇద్దరు, అమ్మమ్మలు, నాయనమ్మలు కూడా కృష్ణా జిల్లాలో పుట్టినవారు. మా అమ్మ నాన్న 75 ఏళ్ళ నుంచి మాకు ఇల్లు వాకిళ్ళు ఉన్నాయి. వ్యవసాయం ఉంది ఇక్కడ. కాబట్టి నాకు ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసు, వాటికి పరిష్కారాలు తెలుసు. వాటికి ఆ పరిష్కారాలు పరిష్కరించే మార్గంలో మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఓటర్ల పరంగా రాష్ట్రంలో పెద్ద నియోజకవర్గం మైలవరం. ఇక్కడ రాజకీయ సమీకరణాలు తొలి నుంచి ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు. ఆయనతో పాటు వైకాపా శ్రేణులు సైకిలెక్కాయి. తెలుగుదేశం వర్గాలు సైతం సాదరంగా స్వాగతం పలికాయి. ఆ పార్టీ టికెట్ ఆశించిన మాజీ మంత్రి దేవినేని ఉమా సైతం విభేదాలు పక్కన పెట్టి వసంత గెలుపునకు కృషి చేస్తున్నారు. ఇక్కడ వైకాపా మైలవరం జెడ్పీటీసీ సభ్యుడు సర్నాల తిరుపతిరావుని బరిలోకి దించింది. నియోజకవర్గం ప్రజలకు ఆయన పెద్దగా పరిచయం లేదు. కేవలం సంక్షేమ పథకాలతో పాటు జగన్ పేరుతోనే ఆయన ప్రచారం చేస్తున్నారు. దానికి పెద్దగా ఆదరణ లభించట్లేదు. ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పంటల బీమా అందకపోవడం, పెట్టుబడి రాయితీ ఇవ్వకపోవడంతో రైతుల్లో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మొత్తంగా ఇక్కడి నుంచి మరోసారి వసంత గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గం నందిగామ. ఇక్కడ ఒక్కసారి మాత్రమే ఓడింది.
రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న ఈ నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే ఎమ్మెల్సీల అరాచకాల పట్ల ప్రజలు విసుగు చెందారు. వైకాపా నుంచి మొండితోక జగన్మోహన్ రావు మరోసారి పోటీలో ఉన్నారు. ఆయనకు తోడుగా సోదరుడు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కమ్యూనిటీ పేరుతో తాయిలాలు వెదజల్లుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం నుంచి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రంగంలో ఉన్నారు. 2014లో తండ్రి తంగిరాల ప్రభాకర్ విజయం సాధించారు. ఆయన మృతితో తంగిరాల సౌమ్య ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2019లో వైకాపా తరపున జగన్మోహన్ రావు విజయం సాధించారు. ఆయన సోదరుడు అరుణ్ కుమార్ కి ఎమ్మెల్సీ పదవి లభించింది. ఇసుక దందా, మట్టి తవ్వకాలు, సివిల్ పంచాయతీలు, భూ కబ్జాలు పెద్ద ఎత్తున జరిగాయి. ప్రతిపక్ష నేతలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. ఈ అరాచకాలను సౌమ్య ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. అయితే ఇక్కడ హోరాహోరీ పోరు ఉంది. తెలంగాణ సరిహద్దు నియోజకవర్గం జగ్గైపేటలో అధికార ఎమ్మెల్యే విప్ సామినేని ఉదయభానుకు అవినీతి అక్రమాల ఆరోపణలు ఆయనకు ప్రతికూలంగా మారాయి. 2014లో ఇక్కడ తెలుగుదేశం తరపున శ్రీరామ్ తాతయ్య విజయం సాధించారు. 2019లో ఓటమి చెందారు. మళ్లీ ఆయనే పోటీలో ఉన్నారు. పార్టీ బలంగా ఉండడంతో పాటు తెలుగుదేశం అభ్యర్థి శ్రీరామ్ తాతయ్యకు సౌమ్యుడనే పేరు ఉంది. ఓటమి భయంతో వైకాపా అభ్యర్థిలో అసహనం పెరిగి కార్యకర్తలపై నాయకులపై దూషణలకు దిగుతున్నారు. ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సీఎం జగన్తో సాన్నిహిత్యం ఉందని చెప్పుకునే సామినేని ఉదయభాను నియోజకవర్గ రైతుల కలల పథకం, వేదాద్రి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయించారు. ఏడాదిలో పూర్తి చేస్తామన్న సీఎం మూడేళ్లు గడిచినా పట్టించుకోలేదు. తాగునీరు లేదు, సాగునీరు లేదు, రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా, మద్యం దిగుమతి, సివిల్ పంచాయతీల దందా, మట్టి దందాతో వైకాపా నేతలు ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. ఇవన్నీ ప్రతికూలంగా మారి వైకాపాను భయపెడుతున్నాయి. అవినీతి అరాచకాన్ని అరికట్టాలి. ఈ అవినీతి మీద, అరాచకం మీద, దోపిడి మీద ప్రజలందరూ విసుకున్నారు. ఏ గ్రామంలో అయినా సరే మంచి స్పందన ఉంది. వాళ్ళు చెప్పిన నవరత్నాల కన్నా సూపర్ సిక్స్ ద్వారా ప్రతి కుటుంబానికి, ప్రతి మహిళకు కూడా మేలు జరుగుద్ది. దానివల్ల తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తేనే సహజపడుద్ది, అందరికీ మేలు జరుగుద్ది చెప్పి ఒక సంతోషంగా ఉన్నారు. తెలంగాణ సరిహద్దున ఉన్న మరో నియోజకవర్గం తిరువూరు. తెలుగుదేశం నుంచి రాజధాని ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కొలికపూడి శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చారు. విద్యావంతుడు, విషయ పరిజ్ఞానమున్న వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన ముక్కుసూటిగా వ్యవహరిస్తూ వైకాపా ఆగడాలను ఎండగడుతున్నారు. తెలుగుదేశం నుంచి వైకాపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు అధికార పార్టీ నుంచి రంగంలో ఉన్నారు. 1994-1999లో తిరువూరు నుంచి తెలుగుదేశం తరపున స్వామిదాసు గెలుపొందారు. ఆ తర్వాత 2004-2009-2014లో వరుసగా 3 సార్లు అవకాశమిచ్చినా విజయం సాధించలేదు. 2019లో ఆయన స్థానంలో కెఎస్ జవహర్ ను పోటీలో దించగా ఆయన ఓటమి చెందారు. 2014-2019లో వరుసగా వైకాపా నుంచి రక్షణనిధి విజయం సాధించారు. కానీ 3వ సారి ఆయనకు టికెట్ను వైకాపా ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీకి దూరమయ్యారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో చింతలపూడి ఎత్తిపోదల పథకాన్ని పూర్తి చేయలేదు. ఎన్ఎస్పీ సాగునీరు అందలేదు. దీనిపై రైతులు అసంతృప్తితో ఉన్నారు. సామాజిక వర్గ సమీకరణాలు ఇక్కడ కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉండిపోయిన ఎమ్మెల్యే రక్షణనిధి అనుచరుల మద్దతు కీలకంగా మారింది. ఇక్కడ కూడా నువ్వా నేనా అన్నట్లు ఉంది.